దేవుడు మనిషిగా మారి యాగపీఠమిది స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది దేవుడు మనిషిగా మారి యాగపీఠమిది స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇది ఆత్మరూపే రూపం దాచి పావన వేదికిది మనిషికి జీవము నొసగే పరమయాగమిది ఆత్మరూపే రూపం దాచి పావన వేదికిది మనిషికి జీవము నొసగే పరమయాగమిది రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదిలి రాజున రాజుకు హారతులి ఊవగా రాజుల రాజుకు హారతులు ఇది జీవం ఆకృతి దాల్చే శుభ సమయం ఇది ప్రేమకు పురులుదే శుభ తరుణం ఇది జీవం ఆకృతి దాల్చే శుభ సమయం ఇది ప్రేమకు పిరులుదే శుభ సమయం దేవుడు మనిషిని చేరే సంగమ సమయం ఇహ పరమునకు నడుమన నిత్య నిబంధనం రండి రండి దేవుని జనమా అమరుని సేవకు అనురాగముతో ఎదలను కడిగి ముదమున కదిలి రాజుల రాజుకు హారతులివ్వగా రాజుల రాజుకు హారతులివ్వగా ప్రియమైన సహోదరి సహోదరులారా మిమ్మల్ని కూడా దివ్యవాణి టీవీ పూజలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ పూజను ఈ ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. హైదరాబాద్ అగ్రపీఠం నీలా క్యాంపు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బెల్లంకొండి బెల్లంకొండ జ్ఞాన సుధాకర్ రావు మరియు పార్వతి అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ రాజేష్కు మంచి భవిష్యత్తు ఆరోగ్యం, బెల్లంకొండ రచనకు మంచి భవిష్యత్తు, బెల్లంకొండ థామస్ అయ్య మేరీ సరోజిని వారికి ఆరోగ్యములు, కుటుంబంలో కుటుంబ సభ్యులు దేవుని దీవెనలు ఆరోగ్యములు మరి తలంపులు నెరవేరాలని బాల వివేక్, బెల్లంకొండ చిన్నయ్య అన్నమ్మ మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కారుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. కాబట్టి వీరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. కంబం పాపిరెడ్డి, సోడం జోస్పీనమ్మ కుటుంబంలో
దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు సువార్త పరిచర్యకు విరాళంగా దివివాణి మూలనిధికి సమర్పించినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, మంగళదాస నగర్ విచారణ, పాశం రాయప్ప, అన్నమ్మ, జయరాజు, మేరీ కుటుంబంలో పాశం రాయప్ప కరోనా వైరస్తో బాధపడుతుండగా దివ్యవాణి టీవీలో ఘంటారాధనలో పాల్గొని ప్రార్థించగా దేవుడు సంపూర్ణ స్వస్థతను ఇచ్చినందుకు మరియు మంచి ఆరోగ్యం రాజేశ్వరులకు మంచి భవిష్యత్తు దయచేయమని అంతోని వారి పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న వెలాంగని శృతికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు కుటుంబంలో తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ తిరుమల రెడ్డి, శివరెడ్డి, ఉషారాని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, శ్రీ మూసూరు కిరీటప్ప వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ మూసూరు ఆనందరావు, జ్యోతి కుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఇబ్రాహీం పట్ట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న జిఎం నిర్మలకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి భర్త యోహాను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 113వ తాళ్ళూరు విచారణ, దాసరి అంతయ్య 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దాసరి జగదీష్, కవిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టి చిన్నయ్య, పుట్టి శౌరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమార్తె అంతోని మేరీ కుమారుడు బాలరాజు సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ, కె జయరాజు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరట కె అరుణ సమర్పిస్తున్నారు. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ ఉద్దేశాల కోసం ఈ పూజను అర్పిస్తూ ఆ దేవాదిదేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, వారి ఉద్దేశాలని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. పితపుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబాలు అనేవి రక్త సంబంధంతో ఏర్పడుతూ ఉంటాయి. అవి చాలా పరిమితికి చెందినటువంటిది, ప్రాంతానికి చెందినవి, కానీ కొంతమంది వరకే అది సంబంధం ఉంటుంది. కానీ విశ్వాస కుటుంబం చాలా విశ్వ కుటుంబంగా మారుతుంది. మరి ఈరోజు క్రీస్తు ప్రభు మనందరికీ నేర్పించేది ఏంటి అంటే, రక్త సంబంధంతో పరిమితమయ్యేటువంటి కుటుంబం కాదు మంది, విశ్వాస కుటుంబం. విశ్వమంతా అంతా కూడా అందరూ కూడా మనవాళ్ళే. నేను ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులు నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి ఆ విశ్వ కుటుంబాన్ని గురించి, విశ్వాస కుటుంబాన్ని గురించి మరి ఒక మనం క్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి కుటుంబాన్ని గురించి ఈరోజు ప్రత్యేక విధంగా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి చాలాసార్లు స్వార్థంతో ఇది నాది మా వాళ్ళు అనే విధంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అలా వ్యవహరించి చాలాసార్లు పాపంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి విశ్వాస కుటుంబం చాలా గొప్పది అని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క తలంపులతో ఈ పూజలో పాల్గొనే ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నిటిని కూడా జ్ఞప్తికి తెచ్చుకొని
దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను నన్ను ఆ దేవుడు మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, దేవునికి సంపూర్ణంగా అర్పించుకుందాం. మరి దేవుడు మనందరిని కూడా మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు, మన్నిస్తున్నారు. కాబట్టి పాపాలను ఒప్పుకొని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుంది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియు మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మను నా ప్రభు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపులను ప్రతి మాలుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములను అన్నింటినీ నీ మీద ప్రేమ సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరిచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులమగునట్లు కృపజూపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము వివిధ సామెతలు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 13వ వచనం వరకు. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని ఆధీనములో నుండును, దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును. ఎవని కార్యములు వానికి ఉచితముగానే కనిపింపవచ్చును, కానీ మనుషుని ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువు. బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయము వలన ప్రభువు ప్రీతి చెందును. గర్వపు చూపు, అహంకారపు హృదయము, దుష్టుల పాపములు అనవలెను. జాగ్రత్తగా ఆలోచించి పనిచేసినచో చాలా లాభము కలుగును, త్వరపడినచో ఫలితము అబ్బదు. అబద్ధములాడి సొమ్ము చేసుకునినచో లాభము లేదు. అట్టి పనికి పూనుకొనినవాడు చావు కూరలలో చిక్కుకొనును. దుర్మార్గునికి ఎల్లప్పుడూ చెడు చేయవలననే కోరిక, అతనికి తోడి నరుని మీద దయ పుట్టదు. పొగరుబోతును శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమును ఆర్జించును. దుష్టుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువుకు తెలియను. ఆయన వారిని సర్వనాశనము చేయును. పేదవాని మొరనాలకింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరూ వినరు. ఇది ప్రభు వాక్కు. వందనములు. భక్తి కీర్తన అందరు. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము, అనుసరించినట్లు చేయుము. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించేవారు ధన్యులు. నీ ఉపదేశములను నేను గ్రహించినట్లు చేయుము, నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. అందరు
నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను నీ పట్ల విశ్వాసనీయుడిగా మెలగితిని, నీ విధులను గైకొంటిని, నీ ధర్మశాస్త్రమును నాకు బోధింపుము. నేను దానికి బద్ధును నగుదును, పూర్ణ హృదయముతో దానిని పాటింతును. అందరు నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. నేను వారిని చూచి ఆనందింతును. నేను ఎల్లవేళలా కలకాలం వరకు నీ ధర్మశాస్త్రమును పాటింతును. అందరూ నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము. తేనెలా జాలువారి నీ పదవాహినిలో, తేనెలా జాలువారి నీ పదవాహినిలో, జీవితమే మధురముగా మారెనుగా స్వామి, నా జీవితమే మధురముగా మారెనుగా. తేనెలా జాలువారి నీ పదవాహినిలో, ఎక్కడో దూరాన మౌనినై నిలిచాను, ఎన్నెన్నో దారులు వెదకి వెదకి తిరిగాను. ఎక్కడో దూరాన మౌనినై నిలిచాను, ఎన్నెన్నో దారులు వెదకి వెదకి తిరిగాను. అనువంతా నీ ప్రేమతో నిండిపోని, అనువంతా నీ ప్రేమతో నిండిపోని, నీ వాక్యపు వెలుగులు బ్రతుకు పండని. తేనెలా జాలువారి నీ పదవాహినిలో, హల్లెలూయా 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 హల్లెలూయా, జీవితమే మధురముగా మారెనుగా స్వామి, నా జీవితమే మధురముగా మారెనుగా. తేనెలా జాలువారి నీ పదవాహినిలో. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 8:19-21 యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన ఆయన్ను కలుసుకోలేక పోయిరి. నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుకై వెలపల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
క్రీస్తునాథుని యందు మీకెలి ప్రేమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన తల్లి సోదరులు తండ్రి ఎవరు అంటే దానికి టక్కున సమాధానం ఇస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం సిటీలో యువకులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు గ్రామం నుంచి వచ్చినట్లయితే వస్తాము అని అన్నట్లయితే వద్దొద్దులే నువ్వు అక్కడే ఉండు నేనే వస్తాను అని అంటూ ఉంటాం. ఎందుకంటే మన తల్లిదండ్రులను ఇతరులకు చూపటానికి కొంత సిగ్గుపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అనేటువంటి కొంత భయం బిడియం ఉంటుంది. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని ప్రశ్నించటంలో అలాంటి బిడియానికి గురి కాలేదు, అలా సిగ్గుపడలేదు. ఇంకా తన తల్లి యొక్క ఔన్నత్యాన్ని ఇంకా మెరుగుపరిచారు ఆ విధంగా చెప్పడం ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే గొప్ప పునీతులు అంటారు మరియమాత తన ఉదరంలో స్థలం ఇచ్చే ముందు తన హృదయంలో స్థానం ఇచ్చింది మొట్టమొదటిగా. షీ గేవ్ స్పేస్ ఇన్ ఆర్ హార్ట్ బిఫోర్ షీ గేవ్ స్పేస్ ఇన్ ఆర్ హోమ్. తన ఉదరంలో మరి స్థలం ఇచ్చే ముందు ఇచ్చింది, హృదయంలో స్థలం ఇచ్చింది మొట్టమొదటిగా. అంటే ఎలా అంటే మనం లూకా సువార్త 1:38 చూస్తే, నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక అని ఆమె గొప్ప తల్లి అయింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు ఒక కుటుంబం అంటే రక్త సంబంధంతో కూడుకుంది, మరి బంధువులతో కూడుకుని ఉన్నటువంటి ఆ ఒక సంస్థను మనం కుటుంబం అంటూ ఉంటాం. కానీ దానికంటే విశ్వ కుటుంబం గురించి యేసు ప్రభు తెలియజేస్తున్నారు. విశ్వ కుటుంబం ఎలా ఏర్పడుతుంది అంటే విశ్వాసంతో ఏర్పడుతుంది, బాప్తిజం ద్వారా ఏర్పడుతుంది. దేవుని చిత్తాన్ని అంగీకరించి పాటించిన వాళ్ళే ఆ విశ్వ కుటుంబంలో ఉంటారు అని ఈరోజు దేవుడు క్రీస్తు ప్రభు మనందరికి కూడా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తెగకు చెందింది కాదు, రక్తంతో సంబంధించింది కాదు, విశ్వాసంతో సంబంధించింది ఆ విశ్వ కుటుంబం అని మనకు తెలియజేస్తున్నారు. ఓసారి ఒక ఫాదర్ గారు ఒక చర్చిని పునరుద్ధరించారు, కొత్తది కాదు, కానీ పాత గుడిని చాలా అలంకరించి చాలా అందంగా తీర్చిదిద్దారు, ఎంతో ఖర్చు పెట్టారు. అలా ఖర్చు పెట్టి అలా సుందరంగా నిర్మించుకున్న తర్వాత దాన్ని ఆశీర్వదించారు, మరి ఎన్నో స్వరూపాలు పెట్టారు. అటు తర్వాత ఇక ఎందరో చాలామంది ప్రార్థన చేసుకుంటున్నారు, ఎందుకంటే అంతా కూడా కొత్తగా కనిపిస్తుంది, నూతనంగా కనిపిస్తుంది, ఇది కొత్త గుడేమో అనే విధంగా ఉంది. అలా ఎన్నో నూతన స్వరూపాలు పెట్టారు. ఒక ముసలావిడ ఆ గుళ్ళోకి వెళ్ళి మరియమాత స్వరూపం దగ్గర వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన చేసే సమయంలో ఒక స్త్రీ మాట్లాడినట్టు వినిపించింది. అక్కడ ఎవరు కూడా లేరు, ఏంటి స్వరూపం నాతో మాట్లాడుతుందా అనే విధంగా చూసినప్పుడు ఒక మెరుపులో ఆ స్వరూపమే మాట్లాడింది, మరియ తల్లే మాట్లాడింది. ఆ మరియ తల్లి ఆ ముసలావిడితో అన్నది, ఇదిగో ఫాదర్ గారు చెప్పు ఒక గుడిని నిర్మించమని. అయితే ముసలావిడ ఎక్కడండి, ఎక్కడమ్మా మరియమ్మ అని అన్నప్పుడు ఆ మరియ తల్లి అంది, ఇక్కడే ఈ గుడిలోనే ఇంకో గుడి నిర్మించమన్నది. ఇదేంది అని ఆలోచించసాగింది. గుడిలో ఇంకో గుడి ఏంటి అని ఆలోచించటంలో ఆమెకు అర్థమైంది ఏంటంటే, గుడి అనగానే ఈ గోడలు ఉండేది కాదు, గుడి అంటే అందరూ కూడా సంబంధీకులుగా ఉండి జీవించాలన్నదే ఆమె ఉద్దేశం. అలా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా,
కుటుంబం అంటే కేవలం రక్తంతో సంబంధించింది కాదు, ఒక తెగకు చెందిన వాళ్ళే కాదు, అందరూ కూడా విశ్వాసంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆ సంబంధం ఏర్పడటం ద్వారా దాన్ని విశ్వ కుటుంబం, దేవుని కుటుంబం, అలాంటి కుటుంబం కావాలని ఈరోజు మనందరూ కూడా తెలియజేస్తున్నారు. అందుకే యోహాను సువార్త 4:34 ఉంటుంది, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటయే నా యొక్క ఆహారం అని యేసు ప్రభు అంటున్నారు. అదేవిధంగా మత్తయి సువార్త 12:50 ఉంటుంది, నా వాళ్ళు ఎవరు అంటే నా చెల్లి, నా సోదరుడు, నా తల్లి, నా తండ్రి ఎవరు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే అని మనకు తెలియజేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి అందుకే క్రీస్తు ప్రభు ఒక్కొక్క సందర్భంలో అందరు కూడా మీరు ఇక్కడే ఉండండి, ఈ గ్రామంలోనే బోధించండి అని అన్నప్పుడు ఆయన అంటుంటాడు, మార్కు సువార్త 1:38 నేను ఇంకను ఇతర గ్రామాలకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా నేను బోధించాలి అని అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే చాలాసార్లు కేవలం ఒక కుటుంబం అనగానే ఒక పరిమితిని మనం ఒక గిరి గీసి ఇదే నీ కుటుంబం అంటూ ఉంటాం. అలా ఈరోజు ఎవరో ఒకరు వచ్చి యేసు ప్రభు బోధించే సమయంలో ఇదిగో మీ తల్లి మీ సోదరులు వచ్చారు అని అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే నా తల్లి నా సోదరులు అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏ విధంగా కూడా తన తల్లి యొక్క గొప్పతనాన్ని చిన్నతనం చేయలేదు, ఆ యొక్క తల్లి యొక్క ఔన్నత్యాన్ని పెంచారు ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఆ తల్లి ఇదిగో ఈమెనే కేవలం నాకు శారీరకంగా జన్మనిచ్చినటువంటి రక్తాన్ని పంచినిచ్చినటువంటి స్త్రీ కాదు, ఈమె దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుతున్నటువంటి స్త్రీ అని ఆమె యొక్క ఔన్నత్యాన్ని పెంచారు. ఆ విధంగా పెంచి ఇదిగో నేను ఈ యొక్క స్త్రీకి సంబంధించిన వాణ్ణి కాదు, మీకు కూడా సంబంధించిన వాణ్ణి. అదేవిధంగా ఈ స్త్రీ కేవలం నాకు సంబంధించిందే కాదు, మీ అందరు కూడా సంబంధించినటువంటి మరియ తల్లి అని ఆమె యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ అక్కడ వాళ్ళ వినే వాళ్ళకు కూడా ఇదిగో మీరు కేవలం వింటే సరిపోదు, మీరు విన్నదాన్ని మీరు పాటించాలి అని క్రీస్తు ప్రభు అక్కడ తను ఆలకించేటువంటి జనాలకు చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మత్తయి సువార్త ఈ విధంగా 13:58 ఉంటుంది, బంధువులు మరి ఆయన సంబంధించిన వాళ్ళందరూ కూడా అవిశ్వాసం వల్ల అక్కడ ఆ యేసు ప్రభు ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయారు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ బంధువులు ఏమన్నారంటే మీరు మాతోనే ఉండండి, ఇక ఇతరుల దగ్గరకు వెళ్ళొద్దు అన్నారు. ఈ విధంగా యేసు యొక్క పరిమితిని వాళ్ళు కట్టుదిట్టం చేస్తున్నారు, ఇది గిరికీసి ఇగో ఇదే నీ సంబంధం అని తెలియజేస్తున్నారు. కానీ యేసు ప్రభు అంటున్నారు, నేను అందరి వాడిని, అందరి కోసం నేను వచ్చాను, ఇదంతా కూడా నా విశ్వ కుటుంబం అని ఆ విధంగా తెలియజేస్తూ ఇతరులను కూడా విశ్వ కుటుంబం, విశ్వాస కుటుంబంగా మారాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఈ విశ్వ కుటుంబం ఏర్పడుతుంది, అందరికి కూడా మనం సహాయం చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో. అందుకే గుడ్ సమారిటన్, మంచి సమరీయుడు అనేటువంటి ఆ కథలు మనం తెలుసుకుంటున్నాం. మంచి సమరీయుడు ఎవరు అంటే ఎవరైతే అవసరంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి సహాయం చేసేవాడే. మరి కేవలం ఇదిగో నా తెగకు చెందిన వాళ్ళు, నా కుటుంబానికి చెందిన వాళ్ళు అని వాళ్ళకి సహాయం చేయటంలో అది కుటుంబం అనిపించుకోదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం అని అనిపించుకోదు. మనం ఇతరులకు ఎవరైతే అవసరంలో ఉన్నవాళ్ళు, మన సంబంధీకులు కాకపోయినా వాళ్ళకి సహాయం చేసినట్లయితే అది విశ్వాస కుటుంబం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుటుంబంగా మారుతుంది అని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం చాలాసార్లు స్వార్థంతో నా మా మాది అనే విధంగా కేవలం ఒక చిన్న కుటుంబానికి పరిమితం అవుతూ ఉంటాం, మన ఆలోచనలు కూడా మన క్రియలు కూడా వాటికి పరిమితం అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, ఈ కరోనా ఈ మహమ్మారి సమయంలో ఎందరో అవసరంలో ఉన్నవాళ్ళు,
మరి వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయాలి. విశ్వ కుటుంబం, విశ్వాస కుటుంబం, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి కుటుంబం. కేవలం దేవుని యొక్క మాటను ఆలకించటమే కాదు, ఆచరించాలి అని అలా ఆచరించడంలో మనం విశ్వాస కుటుంబంలో సభ్యులం అవుతాం, విశ్వ కుటుంబంలో సభ్యులం అవుతాం అని ఈరోజు క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. అలాంటి గొప్ప కుటుంబంలో మనం ఉండాలని విశ్వాసంతో మనం ఆ విశ్వాసంతో ఆ గొప్ప కుటుంబానికి చెందాలని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాము. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రార్థన చేస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు మా పాప గారిని, మేత్రారులను, గురువులను, మరి అమ్మగారులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఉపదేశులందరినీ కూడా దీవించండి. వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి మీకు వేలాది సోత్రాలు. అదేవిధంగా ప్రభా, ఈ సమయంలో ఆ బిడ్డలు చేస్తున్నటువంటి మీ సువార్త కార్యక్రమాలన్నింటిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఇబ్బందులు పడే సమయాల్లో వారికి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగమని, వారందరూ కూడా అనుగ్రహాలు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సిబ్బందిని అంతా కూడా ఆశీర్వదించండి. ప్రభు వారు చేస్తున్నటువంటి ఈ యొక్క సువార్త మాధ్యమం ద్వారా మీ యొక్క దైవరాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి. మరి ఈ దివ్యవారి టీవీ నిమిత్తమై ఎందరో ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఆ బిడ్డలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు ఈరోజు తమ ఉద్దేశాల కోసం ప్రార్థన చేయమని పూజను పెట్టించారు. ఆ బిడ్డలని, ఆ కుటుంబాలని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు మేము ధ్యానించిన విధంగా విశ్వాసంతో దేవుని చిత్తాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చడంలో మేమంతా కూడా విశ్వ కుటుంబానికి చెందిన వాళ్ళమని మాకు తెలియజేస్తున్నారు. ఈ విశ్వ కుటుంబంలో ఎందరో అవసరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు. మరి కొంతమంది మీ చిత్తాన్ని నెరవేర్చకే మరి చెడు జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ బిడ్డలందరినీ కూడా మేము మా యొక్క సుమాతృకతో మీ దరి చేర్చే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, విశ్వాసంతో మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో మేము ఈ విశ్వ కుటుంబానికి చెందే బిడ్డలుగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈ కరోనా మహమ్మారి సమయంలో మీ బిడ్డలు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కొన్ని కొన్ని కుటుంబాల్లో కుటుంబం అంతా కూడా కరోనా వైరస్ బారిన పడింది. ప్రభువా, భయానికి, ఆందోళన గురి అవుతున్నారు. ఎటు ఎలా అనేటువంటి ప్రశ్నలు. కొన్ని కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కొన్నిసార్లు ఎక్కడ వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు. ప్రభువా, ఆ బిడ్డల్ని, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇంకా హాస్పిటల్లో కూడా ఈ స్వస్థత పొందుతూ ఉన్నారు. ఆ బిడ్డల్ని కూడా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ కరోనా మహమ్మారి సమయంలో మా విశ్వాసంలో ఎలాంటి మార్పులు లేకుండా ఇంకా గట్టి విశ్వాసంలో జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఈ మనవలన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గును మా దేవా, హృదయర్పణ గై కును ప్రభువా, హారతి గును మా దేవా, హృదయర్పణ గై కును ప్రభువా.
హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా, హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా, హారతి గును మా దేవ హృదయ అర్పణ గైకును ప్రభువా, హారతి గును మా దేవ హృదయ అర్పణ గైకును ప్రభువా. రొట్టెయు రసముతో ప్రభువా నీ పీఠము చెంతన నిలచితిమి, రొట్టెయు రసముతో ప్రభువా నీ పీఠము చెంతన నిలచితిమి, రసములు నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా, నీలా మమ్ముల మార్చుమయా, హారతి గును మా దేవా హృదయ అర్పణ గైకును ప్రభువా, హారతి గును మా దేవా హృదయ అర్పణ గైకును ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణను కరుణతో స్వీకరింపుము, భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణ ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలైన నేడు మాలోని కోరికయు నీ వర ప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సెలవు శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తారమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని ఆత్మలను మేము పూజ పెట్టిస్తూ ఉన్నాం, వారినందరినీ కూడా వారి పాప జీవితాన్ని మన్నించి వారికి నిత్య జీవాన్ని ప్రసాదించండి. నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగు మరిమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగ యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడి ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు తండ్రి, మీ నామం పూజపడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుడున వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మా శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను.
నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము, మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వీసు నిదివే గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యింట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువ, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకునుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును నా రుధిరమును. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును నా రుధిరమును. ఆరగించండి, జీవం పొందండి, ఆరగించండి, ఆనందించండి, ఆరగించండి, జీవం పొందండి, ఆరగించండి, ఆనందించండి. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును నా రుధిరమును. నా ప్రజలారా, నా ప్రియులారా, నా దేహమును నా రుధిరమును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములో ప్రదర్శింపగలుగునట్లు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమీన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
చదువుకునే తండ్రి నా యేసయ్య ఆదుకునే తండ్రి నా యేసయ్య నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా నా తల్లిని స్పర్శను తండ్రిని ప్రేమను నీలో చూశానయ్యా గొప్ప కార్యములు నే చెయ్యాలని గొప్ప కార్యములు నే చెయ్యాలని నాలో ఉన్నావయ్యా యేసు బలపరుస్తున్నావయ్యా నాలో ఉన్నావయ్యా యేసు బలపరుస్తున్నావయ్యా స్తోత్రములు స్తుతి స్తోత్రములు 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 స్తుతి స్తోత్రములు స్తోత్రములు ఆదుకునే తండ్రి నా యేసయ్య నా యేసయ్య ఆదుకునే తండ్రి నా యేసయ్య నా యేసయ్య